హలో ఫ్రెండ్స్, నా 10వ ఏటన నేను ఫ్లూట్ మొదలుపెట్టిన దగ్గర నుంచి బాలుగారి పాటతోనే మొదలుపెట్టాను. నా జీవితంలో ఎంతో ఇన్స్పిరేషన్ ఆయన పాట. నాకు నేను కంపోజర్ని అయ్యాక ఫ్లూటిస్ట్గాను కంపోజర్గాను వారితో పనిచేయడం చాలా అదృష్టంగా భావిస్తున్నాను. మన తెలుగు జాతిలో పుట్టినటువంటి ఒక గొప్ప ఆణిముత్యం ఆయన. వారిని స్మరించుకోవడం ఒక గౌరవంగా భావిస్తూ నేను, నా స్నేహితులు కొంతమంది, నా శ్రేయోభిలాషులు అందరం కలిసి చేస్తున్న ఈ చిన్న ప్రయత్నమే ఈ ఇన్స్ట్రుమెంటల్ ట్రిబ్యూట్ కొంతమంది మ్యూజిషియన్స్తో కలిసి చేస్తున్నాం. మీ అందరికీ ఈ ప్రయత్నం నచ్చుతుందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. తెలుగు భాష, తెలుగు పాట, తెలుగు పద్యం, తెలుగు మాట, తెలుగు నవ్వు, స్నేహం, తెలుగు స్నేహం. బాలసుబ్రహ్మణ్యం. Yeah.
నేనెన్నో కచేరీలు చేశాను తనతో, ఎంతో చూశాను తన పక్కన, తన వేలు పట్టుకుని నడిచాను, తన పాటలు నేర్పిస్తే నేర్చుకున్నాను. కచేరీలో తన అభిమానులు ఆయన మీద కురిపించే అభిమానాన్ని ఆశ్చర్యపోతూ చూశాను, అలవాటైపోయి చూశాను. ఎంతో ఎంతో నేర్చుకున్నాను, వేదిక మీద ఎలా నిలబడాలి, ఎలా మాట్లాడాలి అనేది నేర్చుకున్నాను నేను తనతో. చెంబకు చిన్న 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 చెమ్మకు చెమ్మకు జింజిన జింజిన చెమ్మకు చెమ్మకు చిన్న 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 సినిమా పాటల రికార్డింగ్ సందర్భంలో రికార్డింగ్ అయిపోయిన తర్వాత ఎవరు లేరు, నేను మ్యూజిక్ డైరెక్టరు, ఆయన ముగ్గురే ఉన్నారు. ఆ టైంలో నాకు ఎందుకునో నా పాట ఆయన గొంతులో విన్న తర్వాత నాకు ఒకటి అనిపించి ఒక పద్యంగా ఆయన ఒకటి వినిపించాను నేను. గంగా స్నానము చేసిన అంగాంగము శుద్ధమౌను ఆత్మయు కూడన్ మంగళమౌ పలు పాటలు బంగారములవును పలుక బాలుగళమున్. గంగా నదిలో స్నానం చేస్తే ఏ విధంగా అయితే ఆత్మ శుద్ధమవుతుందో అలాగా ఏదైనా ఒక పాట మీ గళల్లోంచి కనుక బయటకు వస్తే ఆ పదాలకు కూడా అటువంటి ఒక పవిత్రత అనేటువంటిది వస్తుంది అనేటువంటిది అది నాకు అనిపించి చెప్పాను. ఆ సమయంలో కూడా అంటే వేరే వాళ్ళు అయితే కనుక ఆ పొగడ్తకి దానికి చాలా బాగుంది మళ్ళీ చెప్పు అను, లేకపోతే ఏదైతే నేను రాసుకుంటానను కొంచెం నాకు రాసి ఇవ్వను ఇలాగ అన్న సందర్భాలు ఉన్నాయి గతంలో. కానీ ఈయన మాత్రం అలా ముకుళించుకుపోయి ఇలా పెట్టి ఇలా దండం పెట్టేసుకుని అది ఏ అందులో ఏమాత్రం నటన అనేటువంటిది నాకు అనిపించాల. ఎందుకంటే ఇది సహజంగా వచ్చినటువంటిది, అక్కడ ఎవరు లేరు, కెమెరాలు లేవు, నాలుగోళ్ళ మధ్యలో ఉన్నాం. ఇది పూర్తిగా ఆయన యొక్క వినయం అనేటువంటిది నిజం అని నేను నమ్మినటువంటి రోజు అది. స్నేహం, వినయం,
సంయమనం. సంయమనం ఎందుకంటే ఎదుటివాడి భావాన్ని కూడా ఆయన గౌరవించేవారు. మీతో నేను ఏకీభవించలేకపోందుకు సిగ్గుపడుతున్నానండి అనేవారు. అంతేగాని ఏంటి నువ్వు చెప్పేది ఏమిటి, నా చెప్పి నా విషయం నాకు తెలుసు అన్న మాట ఎప్పుడూ లేదు. అలాగా మీ కోణంలోని చూస్తే అది మీరు కరెక్టే, నా కోణంలోని చూస్తే నేను కరెక్టే. లెట్ అస్ అగ్రీ టు డిసగ్రీ అనేవాడు ఆయన. ఎంత ఎత్తు ఎదిగినా ఇదిగో ఇంత నమ్రతగా జీవించవచ్చు, ఇంత స్నేహశీలతో వ్యవహరించవచ్చు, ఇంత నిగర్వగా బతకవచ్చు అనే ఒక సజీవ తార్కాణాన్ని మనం కోల్పోయాం. Oh,
వాట్ ఐ ఫౌండ్ ఇన్ హిమ్ ఈజ్ ఆల్వేస్ స్మైలింగ్ కన్సిడరేట్ కొత్త మ్యూజిక్ డైరెక్టర్కి పాత మ్యూజిక్ డైరెక్టర్కి కూడా ఒకే స్థాయిలో గౌరవం ఇచ్చి చెప్పి ఏకైక గుణం అది చాలా చాలా మంచి గుణం అంటే నాకు ఆరాయణ చూస్తున్నాం సినిమా పెళ్ళి ఇక్కడ అంతా ఏంటంటే యూజ్ అండ్ త్రో లేదంటే ట్రైన్ ఫ్రెండ్షిప్ బట్ బాలసుబ్రహ్మణ్యం గారు మాత్రం ఏనాడు ఎవరు తొలలేడు ఆయన ఆయనకి మాధవ్య సురేష్ అన్నవాడు ఇళయరాజు అన్నవాడు నౌషాద్ గారు అన్నవాడు సినిమా ఫీల్డ్లో అంత గొప్ప సంస్కారం ఉన్న వ్యక్తిని నేను చూడలేదు. ఆయన సభ్యత వినయ విధి పెద్దలంటే గౌరవం చిన్నవాళ్ళనే పెద్దవాళ్ళనే ఆయన ఒకేలా చూసేవారండి. నేను బాలు గారిని చాలా చిన్న వయసు నుంచే తన పక్కనే ఉండి అన్నీ చూస్తూ ఉన్నాను కాబట్టి తనకు పాటే ప్రాణం. సంగీతం, పాట, తన కచేరీలు వీటి తర్వాతే ఇల్లు, ఆ తర్వాత అలా అని చెప్పి తను ఎప్పుడు తన బాధ్యతలను మర్చిపోలేదు. తనకుండే అన్ని బాధ్యతలు వేరెవరికీ లేవు. అన్ని బాధ్యతలను తను సక్రమంగానే చేసుకున్నాడు, తీర్చాడు. తన బాధ్యతలను చూసుకుంటూ తన కళ కోసం సమయాన్ని పెట్టుకొని ఒక కళాకారుడిగా వెలిగిపోయాడు తను. తల్లిదండ్రులు ఎంత ప్రేమగా చూస్తున్నాడు, చెల్లెళ్ళు ఇంటకెళ్ళి చచ్చగలిచాడు ఆయన. వాళ్ళ పెళ్లి పిల్లల పెళ్ళిళ్ళు ఎలా చేశాడు, శైలి పెళ్లి మా తెలీదా ఇంత చెప్పు. అటువంటి పెళ్లి నేను చూడలే ఇంతవరకు. మొత్తం నాలుగు ఇండస్ట్రీస్ వచ్చాయి. వికాసం అంటే నిరంతరం తను మారుతూ ఉంటుంది, మంచి కోసం మారుతూ ఉంటానే వికాసం అంటారండి. పువ్వు వికసిస్తుంది కదా, మొగ్గ పువ్వులో మారటాన్ని వికాసం అంటారు. బాలులో అలాంటి పరిణితి రోజు రోజుకే కనబడింది. మనిషి ఎందుకు పోతుంటాడండి, కీర్తి కోసం, డబ్బుల కోసం, ఆత్మసంతృప్తి కోసం, పది మందికి మంచి చేయడం కోసం, ఈ నాలుగే కదా. ఈ నాలుగు అతనిలో ప్రస్ఫుటంగా కనబడుతున్నాయి. ఆయన సత్కార్యాలు అద్భుతంగా చేశారు, ఎన్నో మంచి పనులు చేశారు. ఆయన స్కూల్స్కి చాలా ఫర్నిచర్ ఇచ్చేవారు, దీపదీప నైవేద్యాలకి, టెంపుల్స్కి అంతా ఉద్ధరణకి డబ్బిచ్చేవారు. పేద విద్యార్థులు ఎవరిని ఉంటే వాళ్ళ చదువుకు డబ్బిచ్చేవారు. కొంతమంది నాకు రెఫర్ చేసేవాళ్ళు, ఉద్యోగం కోసం ఆయన దగ్గరికి వస్తే నా దగ్గర రెఫర్ చేసేవారు. ఉద్యోగాలు నేను ఇవ్వలేను కదా, నువ్వే ఇవ్వాలి అని చెప్పేవారు. ఏదైనా కచేరీ వస్తే సార్ ఆనంద్ ఉన్నాడు వెళ్ళండి, ఆనంద్ ప్రతి కచేరీ అందరికీ ఆయనకున్న వరల్డ్లో ఉన్న కాంట్రాక్ట్స్ అని నా దగ్గర పంపించారు అనమాట. అది నాకు చాలా పెద్ద అదృష్టం అయిపోయింది అనమాట. ఆ కచేరీలు చేస్తూ 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 నెలకి 30 కచేరీలు చేసిన రోజు కూడా ఉన్నాయి. అలాగ ఆ సందర్భంలో ఆ కచేరీల వల్ల నేను డబ్బులు సంపాదించి నేను ఇల్లు కొనుక్కున్నాను మద్రాసులో. అది బాలసుబ్రహ్మణ్యం గారి వల్లే. మీరు కష్టం అని వారి దగ్గరికి వెళ్తే డెఫినెట్గా మిమ్మల్ని ఆదుకుంటారు.
ఆయనకి ఎంత కష్టమైన ఏది అడిగినా ఇది లేదు అనేది నా దగ్గర రాలా. నా జీవితంలో అప్పు తీసుకున్న ఒక రెండు సార్లు ఆయన దగ్గర నేను ఎయిర్పోర్ట్కి వెళ్తున్నాను అనుకోవద్దు విఠల్ చెక్ రాసి సురేష్కి అన్నాడు. సార్ నేను వన్ డేలో ఇస్తాను పర్లేదా మెలగ ఏం పర్లేదు అన్నాడు. గాయకుడుగా గాంధర్వుడు, మనిషిగా మహోన్నతుడు, సంస్కారిగా మాననీయుడు, స్నేహితుడిగా శ్రీకృష్ణుడు, అన్నీ కలగలిపి ఒక మాట చెప్పాలంటే ఒక పాటల మాటల దైవం. ఆ అమృతకంఠుడు తనకిష్టమైన గరళకంఠుడి ఒడికి చేరిన ఆయన కంఠం మటుకు ఎప్పటికీ మన చెవుల్ని మన హృదయాల్ని రంజింపజేస్తూనే ఉంటుంది. బాలచంద్రుడు లేడు,
బాలభానుడు రాడు, పాట చీకట్లోకి పారిపోయింది. పాడుతా తీయగా అంటూనే జోకొట్టి గొంతు చేదును మింగి మూగబోయింది. పాటలకు పండితుడు, మాటలకు మాంత్రికుడు, మౌన ముద్దర దాల్చి నిద్రపోయాడు. వేల పాటలు పాడి వేడుకలు చేశాడు, వేడుకుంటే బాలు వెనక్కొస్తాడా? తెలుగు భాష కొరకు ఎలుగెత్తు కంఠంబు, తెలుగు భాష కొరకు ఎలుగెత్తు కంఠంబు వెలుగులన్నీ ఆర్పి వెళ్ళిపోయింది. వెలుగులన్నీ ఆరి కాదు, మంచి దగద్ధగా వెలుగుతున్న రోజుల్లోనే తనే కొవ్వొత్తి ఆర్పినట్టు బర్త్డేకి జీవితం అనేది మనిషి బ్రతుకు చాలా గొప్పది. ఐ వాంట్ లివ్ యాజ్ లాంగ్ యాజ్ గాడ్ గివ్స్ మీ హెల్దియర్ లైఫ్. ఐ వాంట్ లివ్ ఫర్ ఎవర్ అండి, దట్ ఈస్ మై లైఫ్. బాలు గారు లేరని అన్నాం, ఆయన కొంతమందికి కీర్తిశేషులు అనుకోవడం తప్పది, మనకి పాపం వస్తుంది. వాళ్ళు ఎప్పుడు మంతం ఉన్నారు కాబట్టి మనకు కనపడ్డు కనపడతాడు అంతే. తను నాకు అన్న కంటే కూడా నాన్న. నేను మళ్ళీ మరోసారి మా నాన్నను కోల్పోయాను. సార్, ఇవాళ మన మధ్య లేరు, కానీ వారి పాటలు, వారి మాటలు, వారి అడ్వైస్, వారి ప్రవర్తన, వారి పద్ధతి, ఇవి మాత్రం మనలో ఎప్పుడు జ్ఞాపకంగానే ఉంటాయి. బాలు గారిని ఒక మమ్మడ రఫీని మర్చిపోతాం, ఒక మన్నాడే మర్చిపోతాం, మాధవ సత్యం గారు, ఘనసాల గారు, ఒక జిక్కీ గారు, లీల గారు. ఇవాళ నేను అనుకోవటం బాలు గారు ఇంకొక 10 ఏళ్ళు ఇక్కడ ఉంటాం కన్నా
అక్కడ ఎంత మహానుభావులు ఉన్నారు, అక్కడ ఎటువంటి కవులు ఉన్నారు, వేటు సుందరామూర్తి గారు, మల్లాది రామకృష్ణ శాస్త్రి గారు సామాన్యులు ఉన్నారు అక్కడ. ఆయనకి బాగా బెస్ట్ ఫ్రెండ్స్ ఉన్నారు కదా, జంజాల్ ఉన్నాడు. అటు చూస్తున్నా వేటు సుందరామూర్తి గారు, అటు చూస్తే కె మహాదేవన్ గారు, మళ్ళీ రాజన్ నాగేంద్ర గారు, అందరూ. మా ఒక ఇంద్రసభకి ఒక తెలుగులో అన్ని లాంగ్వేజ్లు పాడాలా, అందరూ టీఎంఎస్ అంటారు, బా పీబీఎస్ అంటారు, అందాడు. అలా కాదు, అన్నీ కలిపి పాడాలని అడిగట ఇంద్రుడు. అందుకని ఉన్న ఒక ఆయన ఉన్నాడండి, ఆయన భవిష్యత్తు అందరూ తీసుకెళ్ళారు. ఆయన్ని విశ్వనాథ సత్యనారాయణ గారు, దేవులపల్లి కృష్ణ శాస్త్రి గారు, బాలగంగాధర తిలక్, బాలు, ఇళయరాజా, వీళ్ళు గుర్తుపెట్టుకోవటం ఏమన్నా దేవుళ్ళు. ఒక ఆహ్లాదకరమైన సాయంత్రం వర్షం పడుతున్నప్పుడు అయ్యా దేవి లివితస్ నాకు ఇంకా అసలు వెళ్ళిపోయినట్లేదు. ఇప్పుడు బాగున్నాం, ఇప్పుడో ఫోన్ వస్తుంది, మనం మళ్ళీ మాట్లాడాలి. ఎందుకంటే పాటలు వింటున్నాం, రూపం చూస్తున్నాం. అంతేత పూర్వంలాగా ఒక మనిషి వెళ్ళిపోతే నామరూపాలు లేకుండా వెళ్ళిపోయే స్థితి వాళ్ళేది టెక్నాలజీ వల్ల. ఇంకొక 50-100 ఏళ్ళ తర్వాత కూడా బాలు ఉంటాడు. అందుకే అన్నాను గాయకుడిగా ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు మరణించలేరు అని.
మళ్ళీ పుడతాడని నేను అనుకున్నాను. పుడితే మన అదృష్టం. ఆయనకి మళ్ళీ పునర్జన్మ అది రాదని నేను అనుకుంటున్నాను. అలాంటి వాడు బలి జన్మ తీసుకోరు. ఆయన చేయవలసిన పనులను చేసేసారు సంపూర్ణంగా. ఏదో నిందలేనిదే బొందిపోదని ఒక సామెత తెలుగులో. ఆ రకంగా నాకు బాగానే ఉంది, నేను రెస్ట్ కోసం వెళ్ళాను హాస్పిటల్కి, నేను వచ్చేస్తాను డోంట్ వరీ అని చెప్పి నాకు మెసేజ్ పెట్టిన మనిషి మళ్ళీ రాలేదు. అంటే అక్కడ వరకే ఆయన అంతవరకే ఉండదలుచుకున్నారు, వెళ్ళిపోయారు. ఇది మనం కష్టపెట్టుకోకూడదు. ఆయన మన ఆయన గురించి తలుచుకొని ఇష్టంగా మన జీవితాన్ని కొనసాగించుకోవాలి. బాలు వెళ్ళిపోయినట్టుగా భావించద్దు. బాలు మనలోనే ఉన్నాడు, మనతోటే ఉన్నాడు, మన పక్కనే ఉన్నాడు. యునో పీపుల్ లైక్ బాలు సార్, దే నెవర్ ఎగ్జిట్. దే హావ్ ఎంటర్డ్ అవర్ లైవ్స్ అండ్ దే ఆర్ గోయింగ్ టు స్టే ఇన్ హ్యూమన్ బీయింగ్స్ లైవ్స్ టిల్ హ్యూమన్ బీయింగ్స్ ఎగ్జిస్ట్ ఆన్ దిస్ ప్లానెట్. ఆయన కంఠధ్వని, ఆయన కౌశలం, ఆయన విద్వత్తు, గాత్రంతో ఆయన చేసినటువంటి రస సృష్టి అజరామరం. ఆయన పాడిన ప్రతి పాట అజరామరం. మన ముందు జనరేషన్ వాళ్ళు విన్నాము, మన జనరేషన్ వాళ్ళు విన్నాము, మన తర్వాత జనరేషన్ వాళ్ళు వింటున్నారు, ఆ తర్వాత జనరేషన్ వాళ్ళు కూడా వింటూనే ఉంటారు. అందుకనే ఆయన పాట చిరంతరం నిరంతరం ఉంటూనే ఉంటుంది. ఇటువంటి వాళ్ళు యుగానికి ఒకరు వస్తారు. యశస్ శరీరులకి జరామరణాలు ఉండవంటారు. ఆయన యశోకారుడు, కారణ జన్ముడు. మెమరీ పవర్ కూడా మంచి పవర్ ఉంది. పేర్లు గుర్తుపెట్టుకుంటాడు. మళ్ళీ పాట పాడాలంటే, రిపీట్ చేయాలంటే రిపీట్ చేయగలడు. అసలు మల్టీ ఫ్యాసెటెడ్ టాలెంట్ అండి. అది ఇంపాసిబుల్, ఇంపాసిబుల్ ఫర్ ఎనీ హ్యూమన్ బీయింగ్ టు గెట్ ఎండోర్డ్ విత్ సచ్ క్వాలిటీస్. ఇట్స్ ఇంపాసిబుల్. ఇంకెవరు పుట్టలేరు, పుట్టరు కూడా. దొరకునా ఇటువంటి సేవ నీ పదరాజీవముల చేరు నిర్వాణ సోపానమధిరోహణము సేయుత్రోవ దొరకునా ఇటువంటి సేవ. ఇప్పుడైతే ఏక బిల్వం శివార్పణం. జయంతి తే సుకృతినో రససిద్ధ కవీశ్వర నాస్తి తేషాం యశఃకాయే. భౌతికంగా చచ్చిపోవచ్చు కానీ కొన్ని అద్భుతాలు సృష్టించిన వాళ్ళకి జరా మరణజం భయం నాస్తి లేదు. అహం నిర్వికల్పో నిరాకార రూపో విభుత్వాశ్చ సర్వత్ర సర్వేంద్రియాణ నచాసంగతం నైవ ముక్తిర్న బంధ చిదానంద రూప శివోహం శివోహం. కాశ్యాం హి కాశతే కాశీ, కాశీ సర్వప్రకాశికా, సా కాశీ విదితాయేన తేన ప్రాప్తా హి కాశికా.